ఎందుకు ధర్నాదాలు? డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, నిర్బంధాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్. నిర్బంధాలు ఇచ్చిన గత నాయకులాగే నీకు కూడా గత పెట్టిస్తావు చెయ్యొద్దు అని చెప్పి చాలా నిరంకుశమైన జీవోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. బ్రిటిష్ వాడు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేయలేదు. ప్రజల హక్కులని ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయి. మరి ప్రజల హక్కుల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సమ్మెలు చేస్తాం, ప్రదర్శనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రోడ్డు మీదకు వస్తాం. అలా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితిని ప్రభుత్వాలు సృష్టిస్తూ వాటిని చెయ్యకూడదు అని చెప్పి జీవో ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి ఏం హక్కుంది? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు. ఆ రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది, ప్రదర్శన చేసే స్వాతంత్రం ఇచ్చింది, నిరసన తెలిపే స్వాతంత్రం ఇచ్చింది. ఇంత కనీసమైన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రతిపక్షాలని అణిచేయడం కోసం, నోరు నొక్కేయడం కోసం ఇటువంటి జీవో తీసుకొచ్చారు. ఈ జీవో వల్ల ప్రతిపక్షాలని ఎంత అణిచేస్తాడో మాకు తెలియదు, కానీ కార్మికుల యొక్క న్యాయమైన కోర్కెలు హక్కుల్ని అణిచేస్తారు. నిన్న మున్సిపల్ కార్మికులు ఒకరోజు సమ్మె చేసి ప్రదర్శన చేస్తే ఎక్కడా ప్రదర్శన చేయనివ్వలేదు పోలీసులు. పోలీసులకి మరింత కొమ్ములు ఇచ్చే వ్యవహారం ఇది. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాయడం. తక్షణం జీవో నెంబర్ 1 రద్దు చేయాలి. న్యాయమైన కోర్కెలు హక్కుల మీద చేసే ప్రతి నిరసనకి రాజ్యాంగం అనుమతిచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎవరు? దీన్ని ఆపడానికి తక్షణం జీవో నెంబర్ 1 రద్దు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ జీవోను ధిక్కరిస్తూ ప్రదర్శనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.